హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ రాష్ట్రంలో అటెండర్కి సంబంధించినటువంటి పోస్టులతో పాటు అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టుల యొక్క నోటిఫికేషన్ విడుదలైంది సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అండ్ పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ డీటెయిల్ చూసే ముందు మీలో ఏపీఎస్సి అండ్ టీఎస్పిఎస్సి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు అనకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఇమీడియట్గా తీసుకోండి మీకు ఇక్కడ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు ట్వల్వ్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే టూ మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు అదే మీరు ట్వంటీ ఫోర్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే త్రీ మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు ఈ యొక్క ఆఫర్ అనేది మనకి ఇక్కడ ట్వంటీ ఎయిత్ అండ్ ట్వంటీ నైన్త్ డిసెంబర్ లోపు మీరు ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు కాబట్టి ఆ డేట్లో మీరు తీసుకోవాలి సో మీరు ఈ విధంగా సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా బ్యాచ్ లో జాయిన్ అవ్వచ్చు కాంప్రిహెన్సివ్ కోర్స్ ఫర్ ఏపీ అండ్ టిఎస్ ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి రక్షక్ బ్యాచ్ కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు అలాగే గ్రూప్ టూ కి సంబంధించిన ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్ అనేది మనకి ఇక్కడ స్కాలర్షిప్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తున్నారు అలాగే ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ మాక్ టెస్ట్ సిరీస్లో కూడా మీరు పార్టిసిపేట్ చేసి స్కాలర్షిప్ అవార్డ్స్ అయితే మీరు పొందవచ్చు ఇంకా రివిజన్ సిరీస్కి సంబంధించి యాప్టిట్యూడ్ అండ్ మెంటల్ ఎబిలిటీ అలాగే వీక్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి డిసెంబర్ మంత్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ క్లాసెస్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది ఇంకా మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్టులు ఉంటాయి అన్లిమిటెడ్ పీడిఎఫ్ మెటీరియల్స్ ఇస్తారు డౌట్ క్లియరింగ్ కూడా ఉంటుంది మీరు వన్ మంత్ గానీ త్రీ మంత్స్ కానీ సిక్స్ మంత్స్ కానీ ట్వల్వ్ మంత్స్ కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది బీఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూస్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ రావడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ అనేది తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయిన ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేటువంటి డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ కావడం జరిగింది ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సో రిక్రూట్మెంట్ కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ఏ విధంగా పెట్టుకోవాలనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను సో చివరి వరకు చూసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి ఫ్రెండ్స్ ఈ పోస్టులకి సంబంధించి మీరు జనవరి పదో తేదీలోపు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్స్ మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలని చెప్పేసి మెన్షన్ చేశారు ఈ పోస్టులకి సంబంధించి బోత్ ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు తెలుగు భాష వచ్చి ఉండాలని చెప్పేసి అటెండర్ పోస్టులకి సంబంధించి మెన్షన్ చేశారు సో ఇక్కడ చూసినట్లయితే మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి ద డైరెక్టర్ ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ జమాయ్ ఉస్మానియా పోస్ట్ తార్నాకా హైదరాబాద్ ఫైవ్ డబల్ జీరో 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 సెవెన్ అనేటువంటి యొక్క అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది సో ఇచ్చినటువంటి డేట్ తర్వాత కనుక అప్లికేషన్స్ వస్తే వాటిని రిజెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు అయితే అప్లికేషన్స్ అనేవి మీరు మీ యొక్క హ్యాండ్ రైటింగ్ తోటి ఫిల్ అప్ చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు సో మీరు హ్యాండ్ తోటి ఓకే మీ యొక్క పెన్ తోటి మీరు ఫిలప్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా ఈ పర్టికులర్ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది ఎవరైతే అప్లికేషన్స్ పంపిస్తారో ఓకే అప్లికేషన్స్తో పాటు ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ రిక్విజిట్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఆఫ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో క్యాష్ సర్టిఫికేట్ కావచ్చు లేకపోతే మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కావచ్చు అండ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఆ సర్టిఫికేట్స్ కావచ్చు అవన్నీ కూడా మీరు అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్తో కూడా పెట్టి మీరు అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది జనవరి పదో తేదీ లాస్ట్ డేట్ అనమాట సో దీనికి సంబంధించి అప్లికేషన్స్ వారు రిసీవ్ చేసుకున్న తర్వాత పర్టికులర్ డిపార్ట్మెంట్ వారు స్కూటినీ చేసి ఆ పర్టికులర్ క్యాండిడేట్స్కి ఆన్లైన్లో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు అది వీడియో కాల్ ద్వారా కానీ లేదా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఇక్కడ ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది మనకు ఉన్నటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ ఫీల్డ్ ఆపరేషన్స్ మేనేజర్ అలాగే ఇంకొక పోస్ట్ వచ్చేసి మనకి ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్ అలాగే ప్రాజెక్ట్ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్ అలాగే ఇంకోటి చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్ గట్ హెల్త్ అండ్ మైక్రోబయోమ్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఇంకా ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్ ఫుడ్ సేఫ్టీ అండ్ మైక్రోబయాలజీ ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ వాల్యూస్ అలాగే ఇంకొక పోస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్ ఫుడ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఇంకా ప్రాజెక్ట్ ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి అటెండర్కి సంబంధించి పోస్టులు ఉన్నాయి అలాగే ఇంకోటి వచ్చేసి ప్రాజెక్ట్ ల్యాబొరేటరీ అటెండర్కి సంబంధించి మనకైతే ఉన్నాయి ముఖ్యంగా మనకి ఇక్కడ అటెండర్కి సంబంధించినటువంటి పోస్టులకి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఓకే సో లోకల్ లాంగ్వేజ్ తెలుగు అనేది తెలిసి ఉండాలి వచ్చి ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఈ పోస్టులకి సంబంధించి మీకు గనక టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉండి హై స్కూల్ ఆర్ ఈక్వి అన్నారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి పోస్టులకు అప్లై చేయొచ్చు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ఉండాలి సో మీకు ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా కూడా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేయొచ్చు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎటువంటి ఫీ అయితే లేదు మీరు ఈ యొక్క పోస్టల్ ఛార్జెస్ భరిస్తే సరిపోతుంది ఈ అటెండర్ పోస్టులు వచ్చేసి ప్రాజెక్టు ల్యాబొరేటరీ అటెండర్కి సంబంధించి ఐదు పోస్టులు ఉన్నాయి ఇందులో ఈడబ్ల్యూఎస్కి ఒకటి యూఆర్ క్యాండిడేట్స్కి మూడు ఓబీసీకి ఒక పోస్ట్ అయితే ఉంది సో దీనికి సంబంధించి ఇరవై ఐదు సంవత్సరాలు వయసు ఉన్నటువంటి వారు అప్లై చేయొచ్చు అయితే సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్టీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంటుందని మెన్షన్ చేశారు ఏజ్ రిలాక్సేషన్ కూడా పెట్టుకోవచ్చు పదహారు వేల రూపాయల శాలరీ అయితే ఇస్తారు వన్ ఇయర్ పాటు దీనికి సంబంధించి ఇనీషియల్గా పనిచేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు ప్లేస్ ఆఫ్ వర్క్ వచ్చేసి ఎన్ఐఎన్ అండ్ ఫీల్డ్ సైడ్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు అంటే హైదరాబాద్ లో వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత వారికి రిక్వైర్మెంట్ ఉంటే మిమ్మల్ని మీ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది అనమాట తర్వాత ప్రాజెక్ట్ ఫీల్డ్ అటెండర్ కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది ఇది ఎస్సీ క్యాండిడేట్స్ కి కేటాయించారు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి తెలుగు భాష తెలిసినట్లయితే అప్లై చేయొచ్చు దీనికి సంబంధించి కూడా ఇరవై లోపు వయసు ఉండాలి యాజ్ పర్ ఐసిఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు అంటే మనకి ఎస్సీ క్యాండిడేట్స్ కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది సో ఆ ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ పెట్టుకొని ఈ పర్టిక్యులర్ పోస్టులకు అప్లై చేయొచ్చు పదహారు వేల రూపాయలు శాలరీ ఇస్తారు వన్ ఇయర్ పాటు ఇనిషియల్గా పనిచేయాల్సి ఉంటుంది తర్వాత ఇంకోటి చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్ ఫుడ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది బ్యాచిలర్స్ డిగ్రీ న్యూట్రిషన్ ఆర్ అసోసియేట్ సబ్జెక్ట్స్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ కలిగి ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ న్యూట్రిషన్లో చేసినా కూడా అప్లై చేయొచ్చని మెన్షన్ చేశారు ఇరవై ఎనిమిది వేల రూపాయలు శాలరీ ఇస్తారు ముప్పై సంవత్సరాల వయసు ఉండాలి ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది వన్ ఇయర్ పాటు పనిచేయాల్సి ఉంటుంది తర్వాత చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ వాల్యూస్ కింద ఒక పోస్ట్ ఉంది ఓబీసీ క్యాండిడేట్స్కి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది సైకాలజీలో కానీ సోషియాలజీలో కానీ లేదా సోషల్ వర్క్లో కానీ మీరు చేసినట్లయితే అప్లై చేయొచ్చు లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఆ పర్టికులర్ సబ్జెక్ట్స్లో చేసినట్లయితే అప్లై చేయొచ్చు అని మెన్షన్ చేశారు ముప్పై సంవత్సరాల వయసు ఉండాలి ఇరవై ఎనిమిది వేల రూపాయలు శాలరీ ఇస్తారు ఓకే ఎన్ఐఎన్ ఫీల్డ్స్లో మీరు వన్ ఇయర్ పాటు పని చేయాల్సి ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇంకా ప్రాజెక్ట్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్ యూఆర్ కింద ఒక పోస్ట్ ఉంది దీనికి సంబంధించి కూడా బ్యాచలర్స్ డిగ్రీ విత్ న్యూట్రిషన్ ఆర్ మైక్రోబయాలజీకి సంబంధించి మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు అప్లై చేయొచ్చు ఇంకా ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్ గట్ హెల్త్ అండ్ మైక్రోబయోమ్ కింద రెండు పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్కి ఒకటి యూఆర్ ఆర్ క్యాండిడేట్స్కి ఒకటి ఉంది దీనికి సంబంధించి బ్యాచ్ డిగ్రీ విత్ బయోకెమిస్ట్రీ ఆర్ జెనెటిక్స్ ఆర్ మైక్రోబయాలజీ ఆర్ బయోటెక్నాలజీ చేసినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చని మెన్షన్ చేశారు ముప్పై సంవత్సరాల వయసు అయితే ఉండాలి ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్కి సంబంధించి ఎపిడి ఎపి జెనెటిక్స్కి సంబంధించి మూడు పోస్టులు ఉన్నాయి యూఆర్కి సంబంధించి రెండు ఓబీసీస్కి ఒక పోస్ట్ అయితే ఉంది బ్యాచిలర్స్ డిగ్రీ విత్ బయోకెమిస్ట్రీ ఆర్ జెనెటిక్స్ ఆర్ మైక్రోబయాలజీ ఆర్ బయోటెక్నాలజీ చేసినట్లయితే వీటిలో ఏ ఒక్కటి సబ్జెక్టుగా కలిగి ఉన్నా అప్లై చేయొచ్చు డిగ్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా సేమ్ ఏదో ఒక సబ్జెక్ట్ కలిగి ఉన్న అప్లై చేయొచ్చు ఇంకా ప్రాజెక్ట్ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్కి సంబంధించి నాలుగు పోస్టులు ఉన్నాయి యూఆర్కి సంబంధించి మూడు ఓబీసీకి ఒకటి ఉంది గ్రాడ్యుయేషన్ ఇన్ న్యూట్రిషన్ ఆర్ సోషల్ వర్క్ ఆర్ సోషియాలజీ ఆంథ్రపాలజీ ఆర్ సైకాలజీ ఆర్ నర్సింగ్లో కనుక మీరు ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్లో ఏదో ఒక సబ్జెక్ట్ కలిగి ఉండి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించి ఎంఎస్సి న్యూట్రిషన్ చేసినా సోషల్ వర్క్ చేసినా అప్లై చేయొచ్చు ఇంకోటి వచ్చేసి ప్రాజెక్ట్ ఫీల్డ్ ఆపరేషన్ మేనేజర్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది యూఆర్ క్యాండిడేట్కి ఇది ఎంబీబీఎస్ చేసినటువంటి వారు అప్లై చేయొచ్చు సో ఈ విధంగా మనకి అటెండర్ అండ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే విడుదలయ్యాయి ఇక్కడ మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఏది రిలాక్సేషన్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు కాబట్టి పర్టికులర్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ పెట్టుకోవాలి అనుకుంటే ఈ పర్టికులర్ అప్లికేషన్ మీరు ఫిలప్ చేసి పంపించాల్సి ఉంటుంది సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అంటే మనకి ఇక్కడ స్టార్టింగ్లో ఉంది చూడొచ్చు అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ థర్టీ నైన్ బై ప్రాజెక్ట్స్ స్లాష్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అని చెప్పేసి ఉంది సో ఆ పర్టికులర్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ మీరు అక్కడైతే వెయ్యాలి తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది అలాగే వాటికి సంబంధించినటువంటి సీరియల్ నెంబర్ ఉంటుంది అది కూడా మీరు పెట్టుకోవాలి ఆ తర్వాత మీరు ఏ క్యాటగిరీ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ ఎఫిక్స్ చేయాలి ఓకే మీరు మిస్టరా మిస్సెస్సా లేకపోతే ఎంఆర్ఎస్ లేదా డాక్టర్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీకు సంబంధించినటువంటి ఫుల్ నేమ్ ఫస్ట్ నేమ్ సర్ నేమ్ ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేయాలి యాజ్ పర్ టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం మీరు ఇవన్నీ కూడా పెన్తోనే ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఆ తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ అలాగే మీ యొక్క అడ్రస్ మీకు సంబంధించిన ఈమెయిల్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీకు సంబంధించినటువంటి జెండర్ రిలీజియన్ ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్ మెన్షన్ చేసి డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు గవర్నమెంట్ సర్వీస్లో పనిచేసినట్లయితే వారు ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత మీకు సంబంధించినటువంటి ఓకే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఫ్రమ్ టెన్త్ ఆన్వర్డ్స్ అని చెప్పేసి అన్నారు మీరు టెన్త్ క్లాస్ పోస్టులకు అప్లై చేస్తే జస్ట్ టెన్త్ ఇస్తే సరిపోతుంది మిగిలినటువంటి పోస్టులకు అప్లై చేస్తే టెన్త్ నుంచి డిగ్రీ వరకు చదివినటువంటి డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి తర్వాత ఈ డీటెయిల్స్ కూడా ఓకే ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఏమైనా ఉంటే అది పెట్టుకోవచ్చు లేదా వదిలేసేయచ్చు ఇంకా టెక్నికల్ ఆర్ అదర్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి కోర్సెస్కి సంబంధించి ఏమైనా ఉంటే మీరు పెట్టుకోవచ్చు సో ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ అప్ చేయాలి లాంగ్వేజెస్ నోన్ అన్నారు తెలుగు భాష చదవడం రాయడం మాట్లాడడం అన్నీ వచ్చినట్లుగా మెన్షన్ చేయండి ఇంకోటి చూసుకున్నట్లయితే మనకిక్కడ వేరే ఒక భాష మెన్షన్ చేయాలి సో ఆ భాష ఏంటంటే మనకిక్కడ ఇంగ్లీష్ కానీ హిందీ లాంటివి మెన్షన్ చేసి ఇవన్నీ కూడా మీరు డీటెయిల్స్ అన్ని కూడా జాగ్రత్తగా ఫిలప్ చేయాల్సి ఉంటుంది ఓకే సో ఈ విధంగా ఫిలప్ చేసి మీరు ఈ యొక్క ఎన్ఐఎన్కి సంబంధించిన హైదరాబాద్ తార్నాకాలో ఉన్నటువంటి అడ్రస్కి మీరు వచ్చే నెల పదో తేదీలో పంపించాలి సో ఈ విధంగా అప్లై చేయండి ఇంట్రెస్ట్ ఉంటే సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గై